ఈ కోవిడ్-19 కి సంబంధించి ఇప్పటికే 18 కేసులు నమోదై ఉన్నాయి. ఈ రోజు మరలా 3 కొత్త కేసులు నమోదు కావడం జరిగింది. 2 కేసులు వచ్చేసి బందర్ రూరల్ హుస్సేన్ పాలెంకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకు, ఒకరికి 74 సంవత్సరాలు మరొకరికి 40 సంవత్సరాలు. ఈ ఇద్దరు కూడా పురుషులే. వీరికి పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా మన బందర్లోనే సర్కార్ తోటకు చెందినటువంటి మరొక వ్యక్తి, అతనికి 34 సంవత్సరాలు, అతనికి కూడా పాజిటివ్గా నమోదైంది. టోటల్గా ఈరోజు టెస్ట్ చేసినటువంటి వాటిలో ఈ 3 కేసులు పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. దీంతో కలిపి టోటల్గా ఇప్పటికీ మన రెవెన్యూ డివిజన్లో 21 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అంటే కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. అంటే టెస్టులు కూడా మనం ఎక్కువగానే చేస్తున్నాం కాబట్టి కేసుల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా వేరే ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి మచిలీపట్నం మరియు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు వస్తూ ఉన్నారు. దీనివల్ల వేరే ప్రాంతాల్లో పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి రావటం వల్ల ఆ కాంటాక్ట్ కేసులే మనకు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏవైతే 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయో, ఈ 3 పాజిటివ్ కేసులలో ఈ హుస్సేన్ పాలెంకి చెందినటువంటి 2 పాజిటివ్ కేసులు, అదేవిధంగా మచిలీపట్నం మున్సిపాలిటీకి చెందినటువంటి సర్కారు తోటలో 1 పాజిటివ్ కేసు, అంటే అది 4వ వార్డు కిందకి వస్తుంది మున్సిపాలిటీలో. ఈ 3 కేసులు కూడా మనకు కాంటాక్ట్, అంటే వేరే ప్రాంతాల నుండి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ కేసులుగా మనం నిర్ధారించడం జరుగుతుంది. అంటే ఇక్కడ రెడ్ జోన్ ఏరియాలో వీళ్ళు పర్యటించి ఈ మధ్యకాలంలోని ఇక్కడికి రావడం జరిగిందనేది ఒక రకమైనటువంటి మన వైద్యులు కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ సూచిస్తున్నారు. కాబట్టి వేరే ప్రాంతాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, మీకు ఏవైనా ఈ కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వీలైనంత త్వరగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కరోనా టెస్టులు చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయమే. ఎందుకంటే లక్షణాలు ఉన్నాయి అంటే వెంటనే మీరు ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి టెస్ట్ చేయించుకోవడం అనేది ఉత్తమం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. వేరే ప్రాంతాలకు వెళ్ళడము, అనవసరంగా ఆ వేరే ప్రాంతాలకు వెళ్ళడం అనేది వీలైనంత వరకు తగ్గిస్తే చాలా మంచిది. ఎందుకంటే అత్యవసరమైనట్టు ఉన్నట్లయితే తప్పదు. ఇంకా అయినా కూడా ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలి. మాస్కులు ధరించడం కానీ లేదా శానిటైజర్స్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇవి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం మనం. కానీ ప్రజలు మాత్రము వీటిని పెడచెవిన పెట్టి మన గుంపులు గుంపులుగా జనాలు గ్యాదరింగ్ అవుతూ ఉన్నారు. మనము ఈ బజార్లలో ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే గతంలో ఏవైతే కోవిడ్-19కి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అవి తీసుకోకుండా పూర్తి స్థాయిలో ఇంకా కోవిడ్ ఇంకా లేదు, పూర్తి స్థాయిలో నయమైపోయింది ఇక్కడ లేదనేటటువంటి ఉద్దేశంతో జనాలు గుంపులు గుంపులుగా షాపుల దగ్గర కావచ్చు లేదా రోడ్ల మీద కావచ్చు గ్యాదరింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ సంఖ్య అనేది రోజురోజుకు పెరిగిపోతుంది. భవిష్యత్తులో ఇది ఇంకా ఏ విధంగా విజృంభిస్తుందో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తలు పాటించడమే దీనికి ఉత్తమమైనటువంటి పరిష్కారం.